హాయ్ అండి నమస్తే నేను మీ రూపాని ఈరోజు మనం ఎగ్ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి మరి ఇంతకాలసం లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు ఆరు నుంచి ఏడు లవంగ మొగ్గలు మూడు ఇలాయచి సగం పువ్వు వన్ ఇంచ్ చెక్క మూడు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక స్పూన్ గసగసాలు ఇవన్నీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి తర్వాత నాలుగు ఉడికించిన గుడ్లు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే నూనెలో ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుందండి కాబట్టి ఒక పెద్ద కప్పు వేసాను తర్వాత మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోగా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు రెండు స్పూన్లు కారం ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మసాలాలు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా నిలువుగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దించబోయే ముందు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లాస్ట్లో వేస్తే కరివేపాకు అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలిపండి మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్